రావచ్చు ఎవరి ద్వారా జగన్ గారి ద్వారా ఎవరి ద్వారా అయినా సరే జగన్ అనేవాడి నేను ఎప్పుడు పట్టించుకున్నాను అది వదిలేసారు బట్ మాట్లాడకూడదు కొన్ని మాట్లాడకూడదు సో ఐదేళ్ళు గడిచాయి అంటే అక్కడ మీకు ఎలాగ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉందో కేంద్రంలో దానికంటే ఎక్కువగా జగన్ గారికి ఉందని ఒప్పుకుంటున్నారు అతనికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అతని ఇన్ఫ్లుయెన్స్ అతనికే తప్ప నన్ను ఇన్ఫ్లుయెన్స్ అంత ఇన్ఫ్లుయెన్స్ అతనికి కానీ అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలదు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పనిచేసింది అంటారు ఏ విషయాలు పనిచేస్తుంది ఏమో అతను అప్పులు తెచ్చుకోవడంలో అది ఒక్క విషయంలోనే నాకు కనిపించింది అది ఎందుకంటే గా తప్పులు చేశారు మొత్తం అన్ని రూల్స్ వైలేట్ చేశారు కాగోళ్ళు మొత్తుకున్నారు అయినప్పటికీ ఈ ఒక సంవత్సరంలోనే దగ్గర దగ్గర ఎనభై ఐదు వేలు తొంభై వేలు కోట్లు ఆల్రెడీ మరి అతను రుణం తెచ్చుకోగలిగాడు పచ్చి అబద్ధాలి సో మరి అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఈ విషయాలు ఏం పట్టించుకోవట్లేదు అంటారా నేను కేంద్రాన్ని కామెంట్ చేయను అండి ఎందుకు ఇతను తెచ్చుకోగలిగాడు అని నేను చెప్పాను అంతే అంటే ఆ తప్పులో వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టే కదా మీరు ఎన్నైనా నేనేం చెప్పాను ఇతను అప్పులు తెచ్చుకోగలిగాడు అని చెప్పా అంటే అవతల వాళ్ళు ఇచ్చినట్టే కదా ఒకసారి కాదు ఐదు సంవత్సరాల పాటు అవును అందుకేనే నేను అన్నా అంటే మీరు ఒక మాట అన్నారు దాంట్లో అంతరార్ధాలు ఏమిటో మేమే వెతుక్కోవాలి అంతే అంతేనా నేను వెతికి పెట్టను ఓకే ఒకటే మాట ఆ విషయాల మటుకు లక్ష్మణ్ రేఖ దాటరు దాట ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళతో పని ఉంది మీకు పని అని కాదు అంటే పని అంటే నేను అంటాను పొత్తులు ఈ రకంగా మీరు ఏదైతే ఒక వ్యూహం రచించారో దాంట్లో వాళ్ళ సపోర్ట్ కరెక్ట్గా నేను ముందు నుంచి చెప్తున్నప్పుడు మీరందరూ పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారండి మరి మీరు నా రచ్చబడ్లు ఎన్ని చూసారో నాకు తెలియదు కానీ నాకు తెలుసు మీరు ఇరవై రెండు జూన్ తొమ్మిది తర్వాత చాలా స్పష్టంగా నేను ఈ మూడు పార్టీలు ఎలక్షన్లో కలిసే పోటీ అని చెప్తాను ఆల్మోస్ట్ క్లోజ్ టు టూ ఇయర్స్ కలిసే వెళ్తాను కూడా చెప్పారు కలిసే వెళ్తాయి కలిసే వెళ్తాయి ఎందుకు ఏంటని అడగద్దు కలిసే అని అన్నా అప్పటి నుంచి కూడా నేను ఈ కూటమి తరపునే పోటీ చేస్తానని కూడా చెప్పాను నాకు ఒక్క డౌట్ అండి మీరు ముందే చెప్పగలిగారు ఈ విషయాన్ని కానీ అసలు విషయాన్ని చిన్న క్లారిఫికేషన్ అడుగుతున్నాను ఒకవైపు మూడు పార్టీలు కలిసి వెళ్తాయి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తాయని మొదటి నుంచి మేము చెప్తున్నాను రెండేళ్ళుగా మరి ఈ రెండేళ్ళుగా మీరు చెప్తున్నట్టు ఇక్కడ జగన్ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ఇది ఫెడరల్ సిస్టంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి ఓకే ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అంటే మరీ కసిగా కావాలి అని చేస్త చేయకూడదు వేర ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాం కదా సో రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలోనే రాష్ట్రానికి ఉన్న అధికారాలు సపరేట్గా ఉన్నాయి కేంద్రానికి ఉన్న అధికారాలు సపరేట్గా ఉన్నాయి ఓకే షెడ్యూల్ సెవెన్లో ఉమ్మడి అధికారాలు కూడా ఉన్నాయి సో కొన్ని సపరేట్ అధికారాలు ఉన్నాయి రాష్ట్రానికి సో ఆ బ్యాక్గ్రౌండ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ మనం రాజ్యాంగంలో రాసుకున్నాం బట్ కొన్ని రాష్ట్రాల్లో ఆ రాజ్యాంగంలో కేంద్రానికి ఉన్న హక్కుల్ని స్ట్రిక్ట్గా ఇంపోర్ట్ చేయడం కొన్ని చోట్ల జరుగుతుంది ఇప్పుడు ఇదే రుణాల విషయంలో తెలంగాణ మీద ఉన్నంత స్ట్రిక్ట్గా ఆంధ్రాలో లేరు అది నిజమే బట్ ఈ ఫెడరల్ స్ట్రక్చర్ని కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా గౌరవిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో అగౌరవపరచట్లేదు కానీ ఇదిగో ఇదిగో రా రూలు ఇదిగోరా రూలు అని చెప్తున్నారు మరి అది కరెక్టేనా రైటా రాంగో నేను చెప్పట్లా జరిగింది చెప్తున్నాం మరి మీరు అలా కాదు ఒక అనలిస్ట్ మేము రఘురామ కృష్ణ రాజు గారిని ఎలా చూస్తామంటే నిష్పాక్షికంగా మీరు అనలిస్ట్ గా చూసినప్పటికీ కూడా కొంత రిస్ట్రైన్ ఉండాలి కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కొంత రిస్ట్రైన్ ఉండాలి సంచేత ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు భీభత్సం తప్పులైతే సార్ ఇది కరెక్ట్ కాదని చెప్తాం అన్ని చూసేసి ఉన్నట్టుండి కొన్ని ఉంటాయి ఇది చూసేసి ఉన్నట్టు అట్స్ ఆల్ రైట్ అనే రేంజే కాబట్టి దాన్ని అంతా మీరు కాంగ్రెస్ కాంగ్రెస్తో పోలిస్తే ఇప్పుడు బీజేపీ ఏ రకంగా వ్యవహరిస్తుంది కేంద్రంలో అనే దాని మీద నాకు మోడీ గారు అనే వ్యక్తి నాకు విపరీతంగా ఆయన నచ్చాడండి సో ఆయన ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటాను నమస్కారం పెడతారు వ్యాభ్యాసాలు జరుగుంటాయి కానీ వ్యక్తిగతంగా ఆయన్ని అధికార ఆయన అధికార హోదాలో ఆయన ప్రధానమంత్రి ఛాంబర్లో ఎన్నో మూడు సార్లు కలవడం జరిగింది వనాన్ వన్ ఒకసారి కలిసిన తర్వాత అంతే అది జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూసినప్పుడు మళ్ళీ ఈ జీవితంలో అనుకుంటాడు ఈయన ఒకసారి వాడు చచ్చిపోయేదాకా మర్చిపోడు మోడీ ఆయన అంత స్టేచర్ ఉన్న వ్యక్తి ప్రపంచంలోని టాప్ టెన్ విశిష్ట వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయన రూపులోకి వెళ్తే మూడు సార్లు కూడా ఆయన లెగి నుంచుని రిసీవ్ చేసుకుని మళ్ళీ సమావేశం ముగిసిన తర్వాత తలుపు దాకా ఆయన వచ్చి ఆయన సిఎఫ్ చేస్తారు సో సంస్కారాన్ని మీరు బాగా గౌరవిస్తారు అంతే ఆ సంస్కారానికి ఎవడైనా దాసోహం ఎవడైనా దాసోహం అవ్వాల్సిందట ఆయన ఏంటి ఆయన స్థాయి ఏంటి సమాజంలో ప్రపంచంలో ఆయనకున్న గౌరవం ఏంటి పక్కూరు వెళ్తే తెలియదు ఎడి జగన్మోహన్ రెడ్డి వాడు ప్రపంచంలోనే ఈజ్ వెల్ నోన్ అటువంటి వ్యక్తి మేము ఎంపీనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీనే ఇతను ఎంపీని బురుగు చూసినట్టు చూస్తాడు నన్ను కాదు అతను ప్రజలందరినీ కూడా పురుగులు చూసినట్టు చూస్తాడు ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పురుగులతో పని కాబట్టి ప్రేమగా చూస్తాడు తర్వాత రకాల ప్రకారం చూస్తాడు మోడీ గారంటే ఉన్న గౌరవం వలన నేను భారతీయ జనతా పార్టీని ఇష్టపడతాను అలాగే చంద్రబాబు నాయుడు లాగా కష్టపడే వ్యక్తులు ఇవాళ రోజుల్లో చాలా అరుదు సో మరి రాష్ట్రం ఈ అంధకారం నుంచి బయటపడాలి అంటే ఒక గుడ్డు చాకరీ చేసే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా అవసరం సో ఆ గ్యాప్ ఫిల్ చేయగలిగిన వ్యక్తి భవిష్యత్ తరాల కోసం ఆలోచించి కష్టపడి పనిచేసే వ్యక్తి ఈ సమకాలీన రాజకీయాల్లో మరి ఈ రాష్ట్రంలో ఆయనలో నేను చూశా మోడీ గారు చాలా సంస్కారమైన వ్యక్తి ఒక ఎంపీగా నేను వెళ్తే లేచి నిలబడి ఆయన సాధారణంగా ఆహ్వానించారు అంటే ప్రపంచ స్థాయిలో అందరు గౌరవించే వ్యక్తి ఒక మామూలుగా వచ్చిన వ్యక్తి వాళ్ళందరితో మామూలుగా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు చెప్పారు కానీ ఇదే మోడీ గారిని మిగిలిన వాళ్ళు ఏదన్నా అంటే పర్వాలేదు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు ఏ రకంగా విమర్శిస్తున్నాయో చూస్తున్నారు మీరు జగన్ గారి మీద ఏదైతే నెయ్యంతా అని చెప్పి అంటున్నారో ఆయన మీద లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అంటున్న మాటలు మీరు వింటున్నారు కదా ఎవరు కామెంట్ చేసినా నా ఉద్దేశంలో వాళ్ళెవరు మోడీ గారిని కలవకుండా మాట్లాడిన మాటలు తప్ప ఒకసారి వ్యక్తిగతంగా వారిని కలిసిన తర్వాత వారి సంస్కారాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరు అలా మాట్లాడతారు ఉదాహరణలు చెప్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ప్రధాని అయిన తర్వాత సిబిఐ కేసులు ఐటీ దాడులు చేయించి అందరినీ బెదిరిస్తున్నారు అనేది ఒక ఆరోపణ మోడీ గారి మీద రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన తన ప్రభుత్వం కాకుండా బీజేపీ ప్రభుత్వం కాకుండా వేరే ఎవరైనా అధికారంలో ఉంటే వాళ్ళని ఏ రకంగా వేధించి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టారో రెండు మూడు ఇన్సిడెంట్స్ని వాళ్ళు కోర్టు చేసి చూపిస్తుంది మహారాష్ట్రతో పాటు ఈ రకంగా ఎవరు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది ఆయన నియంతృత్వ ధోరణికి ఒక ఉదాహరణ అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఉదాహరణలతో చెప్తున్నారు వాళ్ళు దాని మీద మీరు ఏమంటారు అది ఎంతసేపు జగన్ గారు గురించి అన్ని మాటలు అన్నారు రఘురామకృష్ణరాజు గారు ఇది ఉదాహరణలు చూపించినా కూడా ఎందుకు అనట్లేదు అన్న ఎందుకంటే నేను ఆయన భక్తులు కనుక అంటే అలా ఉంటుందా అయితే ఒక రకంగా వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అయితే ఒక రకంగా ఉంటుందా డెఫినెట్ గా ఉంటుందేమో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను నేను చూసే దృష్టిలో మోడీ గారు ఒక అద్భుతమైన వ్యక్తి పోనీ మోడీ గారిని పక్కన పెట్టేద్దాం బీజేపీ ఈ రకంగా చేయడం కరెక్టా మీరన్నా బీజేపీ వేరే మోడీ వేరే అన్నారు కదా ఏమో వాళ్ళు అలా అనుకుంటున్నారని నేనైతే అనుకోవట్లా జరిగిన ఇన్సిడెంట్స్ మనకు ఉదాహరణగా ఉన్నాయి కదండి ఉన్నాయా లేదా ఏమో ఇప్పుడు నా కళ్ళ ఎదురుకుండా ఒక పెద్ద కొండలాగా ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నా సురుడు కనపడుతున్నారండి బి ఆండ్ దట్ మరి నేను మీ అంత ఢిల్లీలోనే ఉన్నారు మీరు ఇంత కాలం పి నేను ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్ ఎంపియన్ నా ఫోకస్ అంతా ఆంధ్రా మీద ఢిల్లీ రాజకీయాలు అసలు తిరిగి కూడా చూడరు మరి ఈ దేశ రాజకీయాలు మీద కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా మీరు మరి అలా అప్పుడు ఆ మాటలు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి నేను దేశ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా పార్లమెంట్లో ఫస్ట్ టూ ఇయర్స్ నేను ఎక్కువ మాట్లాడా తర్వాత నాకు అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళు మొత్తం రెస్ట్రిక్షన్స్ పెట్టేసి అక్కడ ముందే లెటర్లు ఇచ్చి ఈ అవకాశం ఇవ్వద్దు వచ్చి ఇవ్వద్దు వచ్చు అని కూడా పెట్టారు నేను మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా జీరో అవర్లో ఆటలో నేను మోడీ గారిని మెచ్చుకుంటా మోడీ గారిని మెచ్చుకోవడం తప్పలేదు ఎందుకంటే మీరే కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రధాన అవుతాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి ఎందుకో ఎందుకు మరి ఇంతమంది ప్రజలు లైక్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అని ఓకే కానీ దాంతో పాటు ఏదన్నా లోపాలు ఉంటే దాన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా అది చెప్తున్నారుగా ప్రతిపక్షాలు మీరు అన్నారు కదా ఉందా వాళ్ళు విమోర్స్ ఇస్తున్నారు వీళ్ళు ఎమోర్స్ ఇస్తున్నారు అని సో వాళ్ళు విమర్శించుకుంటారు సో పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా పట్టించుకోవటం లేదు అంత నేను ఎందుకు విమర్శలు నిజమంటే ప్రజలు పట్టించుకుంటారు ప్రజలే ఉన్న పిచ్చోళ్ళ ఇప్పుడు ప్రజలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడిస్తున్నారు ఇతను భయం చేర అర్థమైపోయింది కాబట్టి ఓడించడానికి డిసైడ్ అయ్యారు ఆయన మంచి వాడిని తెలుసుకున్నారు కాబట్టి ఇంకా మెజారిటీ పెరుగుతాను ఒక్క విషయం చెప్పండి పోనీ ఈ ఐటీ దాడులు సిబిఐ దాడులు చేయిస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా ఎప్పుడైనా అలాగా ఆ రకంగా నో కామెంట్ నీకు ఇంకా ఒక విషయం బాగా గుర్తు వచ్చేటట్టు ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నా మీరు ఎన్ని గుర్తు చేసినా ఒకే ఒక విషయం తోటి కంప్లీట్ చేసేది ఈ సబ్జెక్ట్ ఈ ఈ సబ్జెక్ట్ సహా చంద్ర గారు పడుకున్నావని లేపగలరు నిద్రపోయినట్టు పోయినట్టు అభినందించవని లేపగలరా లేపలేరు కదా నేను చెప్పకూడదని అని అయిపోయాను దాని గురించి మాట్లాడున్నాం ఒకే ఒక విషయం అంటే మీకు నేను అభిమానించే వ్యక్తి నడుపుతున్న ప్రభుత్వం మీద ఓకే ఇంకా మామూలుగా అయితే ఎవరన్నా కామెంట్స్ చేసినా నేను మీద తిట్టేసేవాడిని ఇది కెమెరా ముందు సంస్కారం కాదు కనుక ఎందుకంటే నేను మీకు పదే పదే అదే సమాధానాన్ని చెప్తాను మీరు అభిమానించే వ్యక్తి మోడీ గారు మీరు అభిమానించే ఇంకో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల క్రితం మోడీ గారు ఏమన్నారో మీరు చూసారు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో దేశం కోసం ఆయన రాష్ట్రం కోసం ఈయన పనిచేసినప్పుడు కొన్ని కొన్ని గతంలో మాట్లాడుకునే ఉన్నా పెద్ద మనసుతో ఆయన మర్చిపోవాలి ఈయన మర్చిపోవాలి టీడీపీ నేతనన్న మాట మీ దృష్టికి తీసుకురావాలి టీడీపీ వాళ్ళంటే అన్నే ఉంటుంది సార్ ఎందుకంటే యాభై ఐదు రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు ఒక విషయం దృష్టిలో తీసుకుంటాము